मिल्खा सिंह। कॉमनवेल्थ क्रीडलो बंगारु पतकं साधिंचिन एकैक भारत ఆటగాడు భారతదేశంలో ఎంతో మంది క్రీడాకారులు ఉన్నా ఆయన సాధించిన ఘనత ఎవ్వరూ సాధించలేదు. కామన్వెల్త్ గేమ్స్ మొదలవుతుంది అని అంటే ఆయా దేశాలు ఏ ఏ ఘనతలు సాధించాయని చెప్పి లెక్కలేసుకుంటాయి. ఆ విషయంలో భారత్ చాలా వెనుకంజలో ఉండేది. భారతదేశ జనాభా ఎక్కువగా ఉన్నా ఇక్కడ ప్రతిభ ఉన్నా కూడా ఎందుకో కామన్వెల్త్ క్రీడల్లోకి వచ్చేసరికి మనకి పథకాలు చాలా తక్కువ. అందులోనూ గోల్డ్ పథకం అంటే అసలు అది ఒక కలగానే ఉండేది. అలాంటి ఒక కలని బంగారు పథకంతో భారతదేశానికి అందించడమే కాకుండా భారత్ సగర్వంగా తలెత్తుకునేలా చేశాడు మిల్కా సింగ్. మిల్కా సింగ్ చిరకాల స్వప్నం ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడం, తను చనిపోయే చివరి ఆఖరి నిమిషంలో కూడా చెప్పినటువంటి మాటలు నిజంగా భారతదేశ రాజకీయ నాయకులకి, క్రీడలు నిర్వహించే అధికారులకి కనువిప్పు చేసే విధంగా మాట్లాడాడు. అదేమిటంటే, ఇంత పెద్ద భారతదేశంలో ఎంతో మంది టాలెంట్ ఉన్నా కూడా ఎందుకో మన భారతదేశం ఒలింపిక్స్ విషయంలో వెనుకపడి ఉంది. ఇంత పెద్ద భారతదేశం ఎంతో మంది క్రీడాకారుల్ని ప్రొడ్యూస్ చేయగలదు, కానీ రన్నింగ్ కాంపిటీషన్ లో ఇంతవరకు ఒక గోల్డ్ మెడల్ రాకపోవడం చాలా బాధాకరమని మిల్కా సింగ్ తన చివరి క్షణాల్లో చెప్పినటువంటి మాటలు చాలా బాధపరిచాయి. ఇదిలా ఉండగా మిల్కా సింగ్ తన క్రీడా సమయంలో ఒకసారి అనుకోకుండా తెలిసి తెలియక మిల్కా సింగ్ ఇండియా యొక్క కోర్టును ధరిస్తారు. అప్పుడు తన కోచ్ మిల్కా సింగ్ చెంపని పగలగొడతాడు. కోర్టు వేసుకుంటే రాదు, దానికోసం చాలా కష్టపడాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అంతే, మిల్కా సింగ్ ఆ సంఘటనని చాలా సీరియస్ గా తీసుకొని జీవితంలో ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూసుకోలేదు. కేవలం ఇంకా కష్టపడాలి, ఇక ఏదైనా సాధించి తీరాలి, చివరికి నేను వేసుకున్న కోర్టు వాళ్లే నాకు బహుకరించాలి అనుకుంటాడు అన్నట్టే భారతదేశం కోసం, అలాగే తను నిశ్చయించుకున్న ఆ కోర్టు కోసం పరుగు తీస్తాడు. తను అనుకున్నట్టే అదే కోర్టును మళ్లీ తన కోచే తీసుకొచ్చి అతనికి ఆ కోర్టును గిఫ్ట్ గా ఇస్తాడు. అలా మిల్కా సింగ్ తన జీవిత ప్రయాణాన్ని మొదలు పెట్టేశాడు. కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్స్ ఆడుతున్నప్పుడు ఒకసారి పాకిస్తాన్ కోచ్ మిల్కా సింగ్ కి చెప్తాడు, మిల్కా సింగ్ ఇది నీ చివరి రన్నింగ్ అవ్వచ్చు అని అన్నప్పుడు పరిగెత్తడం కూడా అలాగే పరిగెత్తుతాను అని అంటాడు. ये आपकी जिंदगी की आखिरी रेस साबित हो सकती है. దౌడుంగా భీ వైసే. మిల్కా సింగ్ అంటేనే ఎప్పుడూ తలదించలేదు. కుటుంబ నేపథ్యం ఎలా ఉన్నా కృంగిపోలేదు. తను ఆడుతుంది భారతదేశం కోసమైతే భారతదేశమే నా కుటుంబం అనుకుని భారతదేశం మీద పెట్టుకున్న ప్రేమ అంతా ఇంత కాదు. అలాంటి మిల్కా సింగ్ జీవితం ఎలా ప్రారంభమైందో ఇప్పుడు చూద్దాం. మిల్కా సింగ్ అంటే చేతికందిన స్వర్ణాలు, రికార్డు కిక్కిన ఘనతలు, విడుదలైన సినిమాలే కాదు, ఖచ్చితత్వం, కష్టపడే తత్వం దేశ విభజనలో సర్దార్జీ ప్రాంతం పాక్ లో కలిసింది. బాల్యంలోనే అనాథ అయ్యాడు. విభజన అనంతరం ఘర్షణల్లో మిల్కా తల్లిదండ్రుల్ని పాకిస్తానీయులు చంపేశారు. పదిహేనేళ్ల కురతనంలో బిక్కుబిక్కుమంటూ భారత్ వచ్చారు. భారతదేశం పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు మిల్కా సింగ్ చాలా చిన్నవాడు. అల్లర్లలో తన ప్రాణాలను కాపాడడానికి మిల్కా చాలా పరిగెత్తాడు. బహుశా అతను దేశంలో అత్యంత వేగంగా పరిగెత్తడానికి కారణం ఇదే కావచ్చు. బూట్లు తుడిచాడు, అదే తనకి జీవనాధారంగా ఉండేది. చిన్నప్పుడే మిల్కా తల్లిదండ్రులు చనిపోవడంతో తనకున్న ఒకే ఒక ఆధారం షూ పాలిష్ చేయడం. అటువంటి పరిస్థితుల్లో మిల్కా సింగ్ జీవితం ప్రారంభమైంది. దేశానికి స్వాతంత్రం వచ్చి పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత విభజన సమయంలో కళ్ల ముందే తల్లిదండ్రులను నరికివేసినా చూస్తూ నిస్సహాయంగా ఉండిపోయాడు. ఢిల్లీ శరణార్థుల క్యాంపులో చిన్న చిన్న నేరాలకు పాల్పడ్డాడు. 3 సార్లు ఆర్మీలో జాయిన్ కావడానికి విఫల యత్నాలు చేశాడు. జీవితంలో మొదట అంతా వైఫల్యాలు, కష్టాలతో గడిపిన మిల్కా సింగ్ చివరకు ట్రాక్ మీదే జీవితాన్ని వెతుక్కున్నాడు. ట్రాక్ పై పరిగెత్తడమే తన జీవితమని భావించాడు. అలా పరుగులు మొదలుపెట్టిన మిల్కా సింగ్ స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి చాంపియన్ గా నిలిచాడు. అతని పరుగు భారత క్రీడను ట్రాక్ పై ఎక్కించింది. అతని పరుగు పథకాలు తెచ్చింది. అతని పరుగు రికార్డులకెక్కింది. అతని పరుగు పాఠమైంది.
అతని పరుగు తెరకెక్కింది. ఇప్పుడు ఆయన ఊపిరి ఆగిపోతే ఆ పరుగు గుండెలను బాదుకుంది. ట్రాక్ అండ్ ఫీల్డ్ బోర్న విలపిస్తోంది. క్రీడా రాజకీయ సినీ రంగాలను విషాదంలో ముంచింది. అథ్లెట్ ఆణిముత్యం లేడని ఇక రాడని వార్తను ఎంతకీ జీర్ణించుకోలేకపోతోంది. 3 సార్లు ఆర్మీలో చేరడానికి ప్రయత్నించి విఫలమైన చివరకు 4వ సారి 1951లో ఆర్మీకి ఎంపికయ్యాడు. అక్కడి నుంచి అతని జీవితంలో సికింద్రాబాద్ కీలక పాత్ర పోషించింది. మిల్కా ఒక అథ్లెట్ గా మారడానికి కంటోన్మెంట్ ప్రాంతం చిరునామాగా మారి చరిత్రలో నిలిచిపోయింది. ఇక్కడ పరుగులు నేర్చుకుని అంతర్జాతీయ స్థాయిలో భారత కీర్తి పతాకాన్ని ఎగరవేశాడు. సర్దార్జీ చరిత్ర అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఘన చరిత్రే. భవిష్యత్ తరాలకు అతని జీవన యానం పాఠం నేర్పుతుంది. మన పయనం పూలపాన్పు కాదని, గమ్యం చేరేదాకా పోరాటం తప్పదని బోధిస్తోంది. సికింద్రాబాద్ లో విధులు నిర్వర్తిస్తుండగా క్రాస్ కంట్రీ పోటీలో పరిగెత్తేవాడు. ఆర్మీ కోచ్ గురుదేవ్ ఆ పోటీలో టాప్ 10 లో నిలిస్తే మరో గ్లాస్ పాలు ఇచ్చే ఏర్పాటు చేస్తానంటే 6వ స్థానంలో నిలిచాడు. అక్కడ ప్రత్యేక శిక్షణతో తన పరుగులలో వేగాన్ని అందుకున్నాక 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్ లో పోటీ పడ్డాడు. తర్వాత 2 ఏళ్లకే సర్దార్ చరిత్ర లిఖించడం మొదలు పెట్టాడు. కామన్వెల్త్ గేమ్స్ 1958 ఇంగ్లాండ్ లో 400 మీటర్ల పరుగులో స్వర్ణం నెగ్గిన తొలి భారత అథ్లెట్ గా రికార్డులకెక్కాడు. అదే ఏడాది టోక్యో ఆసియా క్రీడల్లో 200 మీటర్లు 400 మీటర్లు బంగారు పతకాలు సాధించాడు. 1960 రోమ్ ఒలింపిక్స్ లో 0.1 సెకండ్ తేడాతో 400 మీటర్ల ఈవెంట్ లో కాంస్య పతకాన్ని కోల్పోయాడు. కానీ అతని 45.6 సెకండ్ల జాతీయ రికార్డ్ 38 ఏళ్ల పాటు చెక్కు చెదరలేదు. మిల్కా సింగ్ 1956 మెల్బోర్న్ గేమ్స్ లో మొట్టమొదటిసారి అంతర్జాతీయ పోటీలో పాల్గొన్నాడు. ఈ టైంలో ఆయన ఎన్నో అనుభవాలను చవిచూశాడు. అలాగే 1958వ సంవత్సరం ఆయన జీవితం ఎంతో మలుపు తిరిగింది. జాతీయ క్రీడలలో 200 మీటర్లు 400 మీటర్ల స్ప్రింట్లలో రికార్డులు సృష్టించాడు. అదే సంవత్సరం టోక్యోలో జరిగిన ఆసియా క్రీడలో 200 మీటర్లు 400 మీటర్లలో ఆసియా ఛాంపియన్ గా నిలిచాడు. అలాగే కార్టిఫ్ లో జరిగిన 1958 కామన్వెల్త్ క్రీడల్లో మిల్కా సింగ్ బంగారు పతకం సాధించారు. దీంతో మిల్కా సింగ్ జాతీయ హీరోగా మారిపోయారు. కానీ ఫ్లయింగ్ సిక్కు అనే బిరుదు మాత్రం 1960వ సంవత్సరంలో వచ్చింది. అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ లోహర్ లో జరిగిన ఇండో పాక్ క్రీడా సమావేశానికి భారత అథ్లెట్లను ఆహ్వానించారు. మిల్కా సింగ్ పాకిస్తాన్ కు తిరిగి వెళ్లడానికి ఇష్టపడలేదు. కానీ అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పట్టుపట్టడంతో భారత దళానికి నాయకుడిగా పాకిస్తాన్ కు వెళ్లారు. సర్ మేరే సే నహీ హోనా, తుమ్ ఏక్ ఫౌజీ హో, దేశ్ కు తుమ్హారీ జరూరత్ హై, తో ఉస్కే లియే తుమ్హే ఖుద్ సే భీ జంగ్ కర్నీ పడే, తో కర్నీ చాహియే. లాహోర్ లో 200 మీటర్ల స్ప్రింట్ లో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఆటగాడిగా పేరుగాంచిన పాకిస్తాన్ కు చెందిన అబ్దుల్ ఖలీక్ పై మిల్కా సింగ్ తలపడాల్సి వచ్చింది. పాకిస్తాన్ చేతిలో ఓడిపోవడం అంటే మిల్కా సింగ్ కు నచ్చేది కాదు. దీంతో ఆయనపై చాలా ఒత్తిడి ఉంది. కానీ రేస్ రోజున ఖలీక్ ను సులభంగా ఓడించాడు మిల్కా సింగ్. ఒత్తిడిని దరిచేరనీయకుండా పట్టుదలతో ఆడాడు. పతాక వేడుకల్లో ఆయుబ్ ఖాన్ మిల్కా సింగ్ ను ఫ్లయింగ్ సిక్కు గా మారు పేరు కూడా పెట్టడం జరిగింది. ఇలా ఉండగా మిల్కా సింగ్ హైదరాబాద్ కి కూడా వచ్చాడు. చిన్నతనం అంతా కూడా హైదరాబాద్ లో గడిపాడు. 1951లో ఆర్మీకి ఎంపికైన తర్వాత అతనికి సికింద్రాబాద్ లోని ఎలక్ట్రికల్ మెకానిక్ ఇంజనీరింగ్ సెంటర్ లో అడ్మిషన్ లభించింది. సికింద్రాబాద్ ప్రాంతంలో ఆయన 9 ఏళ్ల పాటు నివసించారు. 1951 నుంచి 1960 వరకు మిల్కా సింగ్ సికింద్రాబాద్ లోనే ఉన్నారు. ఇక్కడ ఉంటున్నప్పుడే అతనికి అథ్లెటిక్స్ తో పరిచయం ఏర్పడింది. అంత క్రితమే ఇంటి నుంచి స్కూల్ కు తిరిగి ఇంటికి 10 కిలోమీటర్ల పరుగు పెట్టిన అనుభవం మిల్కా సింగ్ కు ఉన్నది. ఆర్మీలో చేరాక పరుగులు పెట్టడం కూడా ఒక ఆటని తెలుసుకున్నాడు. ఇక అప్పటి నుంచి దానిపై మక్కువ పెంచుకున్నాడు. సికింద్రాబాద్ ప్రాంతంలోని అమ్ముగూడ ప్రాంతంలో రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. అక్కడ ఉన్న పహాడ్ చుట్టూ రాళ్లు నింపిన బ్యాగ్ మోసుకుంటూ మిల్కా రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవారు. అంతేకాకుండా బొల్లారం రైల్వే స్టేషన్ లోని రైలు పట్టాలపై కూడా పరుగులు తీసేవారు. ఒక్కోసారి రైలుతో పాటు సమానంగా పరిగెత్తుతూ సాధన చేసేవారు. ఈ విషయాలన్నీ స్వయంగా మిల్కా చెప్పుకొచ్చారు. ఈఎంఈ సెంటర్లలోని ఒక ప్రాంతానికి మిల్కా సింగ్ కాలనీ అని పేరు పెట్టారు. అంతేకాకుండా ఒక స్టేడియానికి కూడా ఆయన పేరుంది.